హాయ్ ఈ వీడియోలో వన్ ఎక్స్పెట్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఎలా రిజిస్ట్రీన్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ డౌన్లోడ్ పేజ్ కానీ లోడ్ అవుతుంది అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చి ఇప్పుడు మనం వన్ ఎక్స్బెట్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా పాపప్ వస్తుంది దాన్ని వన్ఎక్స్బెట్ యాప్ మీకు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది చూడండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది ముందుగా మనం ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ ఫోర్ డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి ఇన్ వన్ క్లిక్ బై ఫోన్ ఫుల్ వే సోషల్ మీడియా ఉంది ఇన్ వన్ క్లిక్ అని క్లిక్ చేయడం వల్ల నీకు బేసిక్ ఫుల్ డీటెయిల్స్ అని పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండానే మీకు ఐడి పాస్వర్డ్ వస్తుంది ఐడి పాస్వర్డ్ రావడం వల్ల మిల్సి మీరు డిపాజిట్ చేయడానికైనా విత్డ్రా చేయడానికైనా మీకు ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంది అదెండికేటర్ కోడ్ అడుగుతుంది అవి అయితే మీకు డిపాజిట్ అని విత్డ్రాల్ అవుతాయి అనమాట ఇక్కడ మనం ప్రోమో కోడ్ ఎంటర్ చేసి ఇలా ఎంటర్ చేయగానే మీకు ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట బై ఫోన్ కూడా ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ప్రోమో కోడ్ ఎంటర్ చేసి వచ్చేస్తుంది సోషల్ మీడియాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీ సోషల్ మీడియాస్ ఉంటాయి ఆన్ క్లిక్ చేయగానే ఆ అకౌంట్ ఐడి ప్రోమో కోడ్ ఎంటర్ చేయగానే అయిపోతుంది కాబట్టి మనం అన్ని అవార్డ్ చేయండి ముందు మనం ఎంటర్ చేయాల్సింది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనమాట మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ముందుగా మేము సర్ నేము కంట్రీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫోన్ నెంబరు న్యూ పాస్వర్డు మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి మనకు ప్రోమో కోడ్ పైన కనిపిస్తుంది కదా వన్ ఎక్స్ స్లాష్ సిక్స్ టూ సిక్స్ జీరో డబల్ సిక్స్ అని ఎంటర్ చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ డిపాజిట్ బోనస్ అయితే వస్తుందన్నమాట టెన్ థౌసండ్ వరకు మీకు బోనస్ అయితే వస్తుంది అనమాట మీరు యాడ్ చేసే అమౌంట్ బట్టి మీరు హండ్రెడ్ యాడ్ చేస్తే హండ్రెడ్ వస్తుంది సారీ మినిమం డిపాజిట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఆ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది థౌసండ్ యాడ్ చేసే థౌసండ్ వస్తుంది ఆ బోనస్ ఎలా యూజ్ చేసుకున్నది కూడా ఒక వీడియో చేస్తాను మన ప్రోమో కోడ్ ఎంటర్ చేయండి వన్ ఎక్స్ స్లాష్ సిక్స్ టూ సిక్స్ జీరో డబల్ సిక్స్ తర్వాత అక్కడ కనిపిస్తుంది చూడు ఎవరు కన్ఫామ్ అని కన్ఫర్మ్ చేసి కన్ఫర్మ్ చేయండి తర్వాత మీకు మీరు ఈ అకౌంట్కి ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయడం వల్ల మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది దీన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మీరు మర్చిపోయినా ఏం చేసినా అనేది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు లాగిన్ ఐడి లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం లాగిన్ అవుదాం లాగిన్ అయ్యి చూపిస్తాను ఇక్కడ చూడండి ఆటోమేటిక్గానే ఐడి పాస్వర్డ్ అనేది మనకి ఎంటర్ అయిపోయింది అక్కడ లాగిన్ ఐడి మీద క్లిక్ చేశాను లాగిన్ ఐడి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో త్రీ డాట్స్ ఉంది కదా ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మీకు పర్సనల్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన కనిపిస్తుంది చూడండి ఐడి మా అకౌంట్ అని మా అకౌంట్ మీద క్లిక్ చేయండి పైకి స్క్రోల్ చేయగానే మీకు పర్సనల్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా ఆ పర్సనల్ ప్రొఫైల్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ నేము ప్లేస్ ఆఫ్ బర్త్ రెసిడెన్షియల్ అడ్రస్ డాక్యుమెంట్ అని అడుగుతుంది డాక్యుమెంట్ అయితే మీ ఆధార్ కార్డు ఇవ్వండి ఆధార్ కార్డు ఇచ్చి మీ నెంబర్ ఎంటర్ చేయండి చేసిన తర్వాత సిరీస్ అని అడుగుతుంది సిరీస్ ఏది ఇచ్చినా పర్లేదు ఇక్కడ ఇష్యూడ్ అని అడుగుతుంది ఎప్పుడు ఐడియా కార్డు అనేది వచ్చిందనేది మనం డేట్ ఇచ్చినా పర్లేదు ఏదో ఇయర్ అయితే ఇచ్చేయండి తర్వాత ఇష్యూడ్ అని అడుగుతుంది ఇష్యూడ్ అంటే గవర్నమె గవర్నమెంట్ అని ఇవ్వండి అంతే మీకు ఈ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అవుతుంది ప్రొఫైల్ ఎందుకు ఫిల్ చేయాలంటే మీరు ఎప్పుడైనా డిపాజిట్ చేసినా ఇతర చేసినా అయినా కూడా మీకు అథెంటికేటర్ కూడా కావాలి అథెంటికేటర్ కావాలి కావాలంటే ఇవన్నీ యాడ్ చేస్తే వస్తాయి కాబట్టి మీకు ఇలా ఎలాంటి ఇవ్వడం వల్ల ఏ ప్రాబ్లం అయితే మేము ఉండదు ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత కన్ఫర్మ్గా క్లిక్ చేశాను క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత చూడండి చేంజెస్ మేడ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి మనం ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్లోకి వెళ్దాం సెక్యూరిటీ సెట్టింగ్స్లో మనకి క్వశ్చన్ అయితే అడుగుతుంది ఎవరి ఫేవరెట్ ఏదో సెలెక్ట్ చేసుకుని నేను ఎవరు ఫేవరెక్కి అంటే ఇండియా అని పెట్టాను కానీ సేవ్ చేశాను నెక్స్ట్ మన మెయిన్ ఇంపార్టెంట్ టూ ఫ్యాక్టర్ అథెంటికేట్ ముందుగానే గూగుల్ అథెంటికేట్ యాప్ నెన్షియల్టీస్ పెట్టుకోండి తర్వాత ఓపెన్ గూగుల్ అథెంటికేట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయడం వల్ల మీకు కీ అనేది ఆ అకౌంట్కి వస్తుంది అనమాట కాపీ చేయండి చేయడం వల్ల మీకు ఎవ్రీ మినిట్కి మీకు కోడ్ అని వస్తుంది ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి ఇక్కడ మీ నెంబర్ ఇచ్చారు కదా ఫోన్ నెంబర్ ఆ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేయండి చేయడం వల్ల మీ అకౌంట్ అనేది ఫుల్లీ ప్రొటెక్ట్ అవుతుంది తర్వాత ఈ కోడ్ కూడా మీరు కాపీ చేసి పెట్టుకోండి ఎందుకంటే గూగుల్ అథెంటికేటర్ యాప్ పేపర్ బై మిస్టేక్ డిలీట్ అయినా ఈ కోడ్ ఎంటర్ చేయగానే మీ అకౌంట్ మళ్ళీ తిరిగి పొందవచ్చు అనమాట ఓకేనా ఓకే ఓకే మీద క్లిక్ చేయండి ఏమైనా స్క్రీన్షాట్ తీసి పెట్టింది ఎవరికైనా ఫుల్ ప్రొటెక్ట్ అయినా వస్తుంది ఇదే ఫ్రెండ్స్ మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది లాగిన్ ఐడి కూడా పాస్వర్డ్ అని వచ్చింది ఈ వీడియో మీకు నేను నచ్చినట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు